కనపడుతుంది. ఇది కింద లెగ్గింగ్ అండి, ఇది ఆరెంజ్ కలర్ లెగ్గింగ్. ఇది పైన చున్నీ అంటే ముఖం కనిపించకుండా దాచుకోవడం కోసం చున్నీ పైన కప్పుకున్నటువంటి చున్నీ ఇది. ఇది క్రైమ్ సీన్లో అఖిల్ దగ్గర నుంచి మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది స్కార్ఫ్, పూర్తి ముఖాన్ని దాచుకోవడం కోసం స్కార్ఫ్ ఇది పూర్తిగా చుట్టడం జరిగింది. ఇది కూడా సీన్లో అఖిల్ దగ్గర మమత దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇది మీకు సార్ చెప్పారు, ఇది హార్డ్ మెటీరియల్ మార్బుల్ కానీ గ్రానైట్ కానీ కట్ చేయడం కోసం పర్టికులర్గా చంపిన తర్వాత పర్టికులర్గా ఎమర్కల్ జాబ్ బయటకు వెళ్ళి కొనుక్కు రావడం జరిగింది. దీంతో పీసెస్ చేశారు. ఇది బ్యాగ్ బ్లాక్ కలర్ బ్యాగ్ సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. వెనకాల లేడీ వేసుకొని ఉంది. ఇది ఎందుకు వేసుకున్నారని అడిగితే బయటకి ఏదో పని మీద వెళ్తున్నట్టు ఎవరు అడిగితే చెప్పడానికి నమ్మించడానికి బాగుంటుందనే ఉద్దేశంతో వేసుకున్నారట అని చెప్తుందన్నమాట. ఇది ప్లాస్టిక్ వేస్టేజ్ బ్యాగ్ ఇది. ఈ వేస్టేజ్ మనము గార్బేజ్ కానీ ఏదన్నా వేస్టేజ్ హాస్పిటల్ వేస్టేజ్ కానీ వాటికి ఉపయోగించేటువంటి ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ఇది. ఈ ప్లాస్టిక్ బ్యాగ్లో ఫస్ట్ ఈ మొండెం కట్ చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి ఇంకొక ప్లాస్టిక్ బ్యాగ్లో అదేవిధంగా తర్వాత గన్ని బ్యాగ్లో పెట్టడం జరిగింది. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ వాడితే మనం పొజిషన్లో స్టిచ్ చేసాం. ఇవి మాతో పాటు ఉన్నటువంటి క్రూస్ టీము కలెక్ట్ చేసినటువంటి కొన్ని షాంపూస్ అక్కడ ప్యాక్ చేసి సినిమాస్ ఇవ్వడం జరిగింది. క్రూస్ టీమ్ కలెక్టెడ్. మేడం కొద్దిగా బయట మేడం